ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా యాక్ట్ చేసిన పుష్ప 2 మూవీ ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాల నడుమ బీహార్ లో కోలాహలంగా జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. పుష్ప పార్ట్ 1 కి మించి అన్నట్లుగా ట్రైలర్ ను అదిరిపోయేలా కట్ చేశారు మేకర్స్. మాస్ మసాలా ఎలిమెంట్స్ తో పాటు అల్లు అర్జున్ స్వాగ్ ట్రైలర్ కి హైలైట్ గా ఉంది. మెయిన్ విలన్ గా ఫహద్ ఫాజిల్ యాక్ట్ చేస్తున్నాడు. పుష్పరాజ్, బన్వర్ సింగ్, షెకావత్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇంతకీ రిలీజ్ అయిన ట్రైలర్ ఎలా ఉంది? పుష్ప 2 మూవీ ట్రైలర్ పై ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాక్ట్ చేసిన పుష్ప 2 మూవీ ప్రమోషన్ ఈవెంట్స్ గ్రాండ్ గా స్టార్ట్ అయ్యాయి. పాట్నా వేదికగా గ్రాండ్ ఈవెంట్ లో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ చేశారు. అంచనాలకు తగ్గట్టుగానే పుష్ప 2 ట్రైలర్ అద్దిరిపోయింది. డైరెక్టర్ సుకుమార్ క్రియేటివిటీ, అల్లు అర్జున్ కష్టం స్పష్టంగా కనిపిస్తున్నాయి. పుష్ప ఫస్ట్ పార్ట్లో కంటే ప్రజెంట్ సెకండ్ పార్ట్లోనే పుష్పరాజ్ విధ్వంసం సృష్టిస్తాడని తెలుస్తోంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే, జగపతిబాబు పాత్రతో ట్రైలర్ మొదలవుతోంది. జగపతిబాబు పవర్లో ఉన్న పొలిటీషియన్ పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. పుష్ప గురించి ఆరా తీస్తుంటాడు. ఎవుడ్రావోడు, డబ్బంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్తో ట్రైలర్ స్టార్ట్ అవుతోంది. ప్రతి విజువల్ గ్రాండ్గా కనిపిస్తోంది. పాన్ ఇండియా మూవీకి కావలసిన ఎలిమెంట్స్ని డైరెక్టర్ సుకుమార్ యాడ్ చేయడమే కాకుండా ట్రైలర్లో ఎక్కువగా డైలాగులు పుష్ప పేరుని ఎలివేట్ చేయడానికే పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్ అని హీరోయిన్ రష్మిక అంటుంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అంటూ మరో డైలాగ్. ఇలా పుష్ప నామజపం ఎక్కువగా వినిపిస్తోంది. యాక్షన్ సీన్స్లో భారీగా విజువల్ ఫీస్ట్ అనిపించేలా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. తన చేత్తో గడ్డాన్ని నిమురుకుంటూ దగ్గేదేలే అని చెప్పడం పుష్ప స్టైల్. కానీ ఈసారి డిఫరెంట్గా శ్రీవల్లి పాదంతో తన గడ్డాన్ని నిమురుకుంటూ కనిపించాడు అల్లు అర్జున్. ట్రైలర్ సగంలో ఫహద్ ఫాజిల్, బన్వర్ సింగ్, షెకావత్ రోల్లో ఎంట్రీ ఉంటుంది. ఈసారి ఆయన పాత్రలో కామిక్ టచ్ ఉంటూనే రూత్లెస్గా కనిపిస్తున్నారు. ట్రైలర్లో అనసూయ, సునీల్ సెకండ్ పార్ట్ కనిపించారంతే, వాళ్ళకి ట్రైలర్లో అంతగా ఇంపార్టెన్స్ దక్కలేదు. నాకు రావలసిన పైసా అణా అయినా అర్ధ అణా అయినా, అది ఏడు కొండలపై ఉన్నా ఏడు సముద్రాలు దాటి ఉన్నా పోయి తెచ్చుకునేది పుష్పగాడి అలవాటంటూ బన్నీ చెప్పే డైలాగ్ ట్రైలర్లో హైలైట్గా నిలిచింది. విజువల్ చూస్తుంటే సముద్రం బ్యాక్డ్రాప్లో సుకుమార్ కొన్ని భారీ యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేసినట్లు కనిపిస్తోంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటేరా, ఇంటర్నేషనల్ అంటూ బన్నీ చెప్పే మరో డైలాగ్ ఆకట్టుకుంటోంది. అంటే పుష్పరాజ్ ఈసారి తన స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో విస్తరించబోతున్నాడు. ఓవరాల్గా ట్రైలర్ పాన్ ఇండియా లెవెల్లో అంచనాలు మరింత పెంచేలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి ట్రైలర్లో యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేశారు. ఆ సన్నివేశాలకి తగ్గట్టుగా ఎమోషన్ వర్కౌట్ అయితే ప్రభంజనం గ్యారంటీ. టాలీవుడ్లో మరో 1000 కోట్లు సాధించే మూవీగా పుష్ప పార్ట్ 2 పై ట్రైలర్తో అంచనాలు పెరుగుతాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని ఎపిసోడ్స్లో అద్దిరిపోయింది. మొత్తానికి బన్నీ తన మేనరిజంతో, యాక్టింగ్తో పుష్పను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేశాడు. నార్త్ ఆడియన్స్కు పుష్ప బాగా ఎక్కేసింది. అందుకే పుష్ప అక్కడ 100 కోట్లు కొల్లగొట్టేసింది. దీంతో పుష్ప పార్ట్ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ మూవీ కోసం నార్త్ ఆడియన్స్ కూడా ఎంతో క్యూరియాసిటీగా ఎదురుచూస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 5 ఆడియన్స్ ముందుకు రానుంది. చూడాలి మరి మూవీ ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొడుతుందో అనేది. రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.